బట్ ఈడనేమో ఆల్రెడీ లోపట జరుగుతుంది ఎట్లా ఈ మేస్త్రిని దింపాలా మేమెట్లా రావాలనేది ఒక ట్రెండ్ ఇద్దరు వాళ్ళు ఎక్కడ చిక్కుతాడా ఇది చేస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అంటే ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏం మారబోతున్నాయి అసలు తెలంగాణ ఇది 10 స్థానాలు ఇక్కడ కనక మారకపోతే 10 గనక కాంగ్రెస్ గెలవకపోతే ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ రేవంత్ రెడ్డి గారు ఆయనకి మెడ మీద కత్తి పెట్టి కూర్చోబెట్టారు ఆయనకి ఎక్కడ వెసులుబాటు లేదమ్మా ఇప్పుడు నిజంగా అర్థంకి దయాకర్లేటువంటి కనుక ఎమ్మెల్సీ వస్తే మినిస్టర్ అయ్యి ఉందిరు ఆయన ఈ ఆరులో ఒక గళం వినిపించుందిరు అగెనిస్ట్ కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళిద్దరూ తొలగొట్టేస్తుంటే వాళ్ళు అపోజిషన్ పార్టీలో కూర్చున్నారు ఎవరికి నోరు తిరగదు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలుగాలి పిల్లలు తిరుగుతుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా అర్థమవుతుందా ఏం అర్థం కాదు అర్థం కాకే కదా ప్రాణహిత చీవల్ రీడిజైన్ ప్రాజెక్ట్ కింద తీసుకెళ్లి జాతీయ హోదాను చేజేతలను ఎదుర్కోవాల్సి వచ్చింది మనం ఇవన్నీ జరుగుతుంటే వీళ్ళు కేవలం కాలక్షేపం రాజకీయాలకు తెరలేపారు రేవంత్ రెడ్డి గారిని మనస్సంతకి పనిచేసుకోలేకుండా ఆయనతో మేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం అవినీతి అల్లాడు 500 కోట్లు ఎత్తేసాడు ఈడు 500 కోట్లు ఎత్తేస్తే ఈడు ఎంత ఎత్తేసి ఉంటాడు ఇలాంటి పెట్టలెక్కలు కాకి కబుర్లు కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు ఇటు తిరిగి అటు తిరిగి ఇన్ని అప్పులు చేసేసిన ఈ ప్రభుత్వం అంటే 52 రోజులకి 14,000 కోట్లు అప్పు చేసి కూర్చుని ఉన్నారు 14,000 కోట్లు అప్పు చేసి ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోతే కనీసం 5 ఎకరాలకు చేశారు కదా పెద్దానికి బిల్ క్లియర్ చేశారు మార్గం సుగమం చేసుకోవడానికి నెక్స్ట్ ఉంది కదా టెన్షన్ ఇక్కడతో అయిపోయేది కాదు కదా రైతులు గోసవడుతురు కదా అరే మా పైసలే ఇర్ర నాయనా మా పైసలే ఇర్ర చేస్తారు కదా ఒకటి రెండు మూడు అని ఈయనంటాడు ఆయన ఫిబ్రవరి చివరి వారంలోనే ఆయన అంటాడు ఈయన ఒక ఆయనకు గజబిజి మంత్రాన్ని పేరు పెట్టారులే పాపం ఆయనకి ఏం మాట్లాడుతుండో తెలియదు అనేసి ప్రజలు పెట్టిన పేరు అది ఈ లెక్కన ఈయన ఫిబ్రవరి చివరి రెండు స్క్రిప్ట్లు ఉన్నాయి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు రేవంత్ రెడ్డి గారిని పొగిడే స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఎవరు పొగట్లేదు ఆయన ఒక్కడే పొగుడుతున్నాడు ఐ థింక్ ఇస్ మరి ఆ కుటుంబంలో ఎంపీ సీట్ కోసం ఏమో కానీ మిగతా ఎవరు పొగుడుతున్నారు బట్టి పొగుడుతున్నారా ఉత్తమ్ పొగుడుతున్నాడా బట్టి గారు చాలా స్ట్రాటజికల్ గా రేవంత్ రెడ్డికి ఈక్వల్ గా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు ప్రతి దగ్గర నేను నువ్వు నేను పాట పాడుకుని తిరుగుతున్నారు ఇద్దరు మంచిది బట్టి గారు అన్నది ఎక్సెప్షన్ అర్థ గమనించు నెక్స్ట్ బట్టిని సీఎం అవుతాడా ఏంది ఏమో గుర్రం ఎగరవచ్చు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి నిలకడక 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారికి ఒక్కరికే చెల్లింది ఈ జీవితంలో ఈయన కూడా నిలబెట్టుకుంటాడేమో ఏమో చేసుకునే ప్రక్రియ జరుగుతుంది అంటే ఇవి ఇలాంటి మాటలు మాత్రం రోజుకు పుంకాలు పుంకాలుగా వస్తున్నాయి స్కీమ్ల గురించి మాత్రం రావు ఇవి మాత్రం వస్తున్నాయి ఎగేసుకుని మరీ పోతున్నారు దానికి మొన్న ఒక వాస్తు కథ ఒకటి చెప్పాడు రీసెంట్ గమనించలేదు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఇక్కడ ఉంటే ముఖ్యమంత్రులు గాలేపారని వాస్తు ప్రకారం అది మార్చారని మొన్న బాబు నువ్వు దాంట్లో పాలించు ప్రభుత్వ స్థాపన జరగలేదు సంతోషం కేటీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు సంతోషం నువ్వు అయినావు కదా కాపాడుకో ఇందులో ఏముంది దీనికి జాతకాలు మిడతం బొట్లు అల్లల్లవల్ తెలియదు అంటే ప్రతి ఒడికి అంత సామర్థ్యం ఉండాలి ఇక్కడ జుట్లు పీక్కొని సస్తాడని కదా మర్రి శశిధర్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోయి ఢిల్లీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చి కూర్చోబెట్టారు మీరు అంతర్గత కుంభులట్లకి అందుకే స్టేట్ పై పట్టుపోయింది ఇప్పుడు తెలంగాణలో స్కీములు అమలు కావాలంటే రాహుల్ గాంధీ మనకి ప్రధానమంత్రి కావాలి అక్కడ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అందరికి మనకి ఈ స్కీమ్లు అనేవి వస్తాయి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మీరు గెలిపించుకుంటేనే 17 MP సీట్లు గెలిపించుకుంటేనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మీకు స్కీములు వస్తాయి అనే మాట మరి వీళ్ళు ఎట్లా తీసుకుంటారు ప్రజలు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ కరెక్ట్ పోయాడు కదా అతల అక్కడ సభకు నమస్కారం ఇంక చూసుకో మమతా బెనర్జీ అండ్ కేజ్రీవాల్ని ఎవడని నమ్ముకున్నట్టు కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే ఎందుకు పోయారు బయట అంటే మమతా బెనర్జీకి ప్రధానమంత్రి కావాలనా ఆవిడ ఎప్పటి నుంచి ఆస్పిరేషన్స్ వాళ్ళ ముందు స్టేట్ అంతా చక్కబెట్టేశారు అమ్మ నెక్స్ట్ మిగిలి వృద్ధాప్యంలో ఆశ్రమం ఏంటంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని చూసాం కదా అలాగే కూటమి కూలిపోయిందా కూటమి కూలిందా స్థిరం ఎక్కడ ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తలేవా వీళ్ళు చాలా డేంజర్ అమ్మా వీళ్ళు మిషన్ వ్యాపారంతో అవడం వల్ల కాదు ఈ నరేంద్ర మోడీని తట్టుకోవడం మళ్ళీ అక్కడ గుర్తించుకో రాజస్థాన్ ఇలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆ గ్యాలెట్ ఇక్కడ మొత్తం చక్రం తీపేతారంటే ఏమైంది సరే ఒక్క ఎంపీకి వెళ్ళారు అయితే ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మనకి ఎక్కడ ఇప్పుడు దరిదాపులా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం కల్పిస్తలేదు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు అమ్మో మాకు మరి రేపు ఇక్కడ పార్లమెంట్లో ఓటు వేయకపోతే స్కీములు రావేమని భయపడతారా రియలైజ్ అవుతారా ఏం జరగొచ్చు కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రజలు మీరు రియలైజ్ అయిపోయి చచ్చిపోకండి అమ్మా జాగ్రత్త వినండి
బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తిరగబెట్టడానికి మన జెడ్డితనానికి నలుగురు ఎంపీలను గెలిపించాం కదా బీజేపీ. మహానుభావుడు కిషన్ రెడ్డి గారు, మహానుభావుడు డి శ్రీనివాస్ గారు అబ్బాయి, మహానుభావుడు స్వయంబాబురావు, మహానుభావుడు బండి సంజయ్. ఈ నలుగురు కథ ఒకసారి చెప్పేస్తాను. మన తెలంగాణకి స్వయంబాబురావు గారు సామాజిక వర్గం పరంగా మనకి కష్టపడి గిరిజన యూనివర్సిటీకి ఆయన వంతు సాయం చేస్తారు అనుకుంటే అది తప్పని చేశాడు ఆయన. కిషన్ రెడ్డి గారు పర్యాటక శాఖ మంత్రిగా గతంలో చిరంజీవి వెలగబెట్టాడు, ఇప్పుడు ఈయన వెలగబెట్టాడు కాంగ్రెస్ పరంగా. ఈయన ఒక్క పర్యాటక శాఖ ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారమ్మా? ఊమెన్ మూలతో పెట్టేది చెప్తుంది తెలంగాణ బిడ్డ కథ. నువ్వు ఏమొచ్చేది తెలీదా? అరే మీరు చెప్తుంది సమాధానం కావాలి. వచ్చాయా రాలేదా? రాలేదు. ఇది చెప్పు. రాలేదు. ఇంక మిగిలిపోయింది చూడమ్మా, ప్రాణాలను దగ్గించి కిషన్ రెడ్డి గారు బాబా బాబా ఒక లిఫ్ట్ రిపేర్ కత్తిరించేసి సికింద్రాబాద్ లో నిన్న సింటెక్స్ ట్యాంక్ కత్తిరించాడు. 40 కోట్ల గద్వాలు అట్టుకొచ్చింది, వెనక్కి లటక్కన పట్టుకుపోయాడు. అమ్మమ్మమ్మమ్మ తెలంగాణలో గద్వాల టెంపుల్ పర్యాటక శాఖ ఇదే పోతుండ్రా. ఇంకా మా డీకారణమ్మ అక్కడ ఎందుకు ఉందో ఆ బీజేపీలో అమ్మ తేల్చుకోండి. ఒప్పాలి జితేందర్ రెడ్డి కాన్వ వేసుకొని తిరిగేసి ఇటువంటి ఓడిపోయినా గెలిచినా ఈ లెక్కన బీజేపీకి ఏ వేస్తే బీఆర్ఎస్ వేయాలి. ఈ నలుగురు ఉన్నత్యంలో బీఆర్ఎస్ పార్టీ బండ బూతు పని చేసింది ఏడు తెలుసా? లక్కీ మస్కట్ డీసీ నివాసం వదులుకుంది, అటు వెళ్ళగానే అటకని కాంగ్రెస్ గెలిచింది. గమనించలేదు డి శ్రీనివాస్ ఎక్కడుంటే అక్కడ గెలుపుంటుంది. లక్కీ ఫెలోనా కేశవరావు కన్నా ఆయన 100 రెట్లు బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ 2 సార్లు అధికారంలో ఉంది ఆయన మన కడ ఉన్నప్పుడు. నువ్వు గమనించుకో ఇలాంటివి. ఈ నలుగురు గుదిబండల గురించి బీజేపీ తెలిసిన తర్వాత మళ్ళీ ఏ మొహాలు పెట్టుకున్నా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు గెలిపించుకోవటం ఆలోచించుకోండి. పసుపు పొడి తెస్తానన్నాడు డి శ్రీనివాస్ గారు అబ్బాయి మా అరవింద్ తల్లి తోడు స్పైస్ పొడి తెచ్చండి. అది ఏటో కూడా నోరే తిరగదు మనకి. ఆ బిర్యానీలు కలుపుకుని ఆకులు లవంగాలు ఏలకలు సుగంధ ద్రవ్యాలు చచ్చిపోమంటాం. అదే నేను చెప్తుంది, ఉండుకు తల్లి అదే బూర్లండు పిల్లవన్నట్టు ఆవిడ వెనకటి నీళ్ళేటోడు. మందు మనకి బిర్యానీలో ఆకులు లవంగాలు ఎలాచీలు ఏటో కూడా తెలియని దగ్గర మనకి ఆడ పంట పడుతాం. వరికి ప్రత్యామ్నాయం ఎత్తుకోలేక సస్తనం. ఒడ్లు పండించి 2 పళ్ళు ఆ పీయూష్ గోయల్ వచ్చి నెత్తినూరు కొట్టుకుని ఇన్నిన్ని పండించకండి ఇన్ని పట్టుకెళ్ళామన్న తెలంగాణ ప్రభుత్వంలో యాడ్ నుంచి సుగంధ ద్రవ్యాలు పండించమంటామా? ఆ సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది మనం పసుపు పండించుకుంటారా బాబు? మాకు బోర్డీరా బాబు? దాంతో మేము డిసైడ్ అవుతాం మా జీవితాల దగ్గర. అడిగిన తప్ప ఇంకోటి ఇచ్చే పద్ధతికి బీజేపీ ఉన్న వాళ్ళు చూసిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ని బీజేపీని ఏ ప్రాతిపదికన మీరు గెలిపించడానికి మీరు పన్నాగాలు పండుతుండ్రో నాకు తెలియదు. ఆ షిండేగాని తెచ్చుకోవడానికి అయితే నేను ఏంటి చేయలేను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార స్థాపన కేంద్రంలో జరగకపోతే ఇక్కడ గ్యారంటీగా షిండేగాడి చూస్తున్నారు. అదైతే వాస్తవం. వీళ్ళు మనస్థానికిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ బతికి బట్ట కట్టించిన ఉదంతాలు లేవు. ఉండెవరు అందులో బిక్కు బిక్కులాడుతూ 60 వయసు అసలు ఉండేవరు. అంటే విలీనం ఏంది విలీనం? బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తాడు. బీఆర్ఎస్ మళ్ళీ ఇటు తిరిగి అడిగి ఎక్కడికి ఎందుకు వస్తున్నావు? ఆ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ వేరేగా ఉంది. ఏముంది? అరే అది ఇప్పుడే చెప్పేది రేటు. నేను మొత్తానికైతే చాలా ఉంది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత. చాలా ఈ గవర్నర్ ఇవాళ ఇలాంటి రోల్ ప్లే చేస్తుంటే డబుల్ స్టాండర్డ్ డబుల్ గేమ్తో ఉపద్రవం కాంగ్రెస్ పసిగట్టగలగాలి, ఇతర బీఆర్ఎస్ కూడా పసిగట్టుకోవాలి. లేదంటే ఎవడు ఏం చేయలేడు. షిండే షిండే అంటే ఎక్కడి నుంచి వస్తారు షిండే? ఈ కేటీఆర్నో హరీష్ రావునో కేసీఆర్నో చేసేస్తావు షిండే. ఈ పడితే బట్టి ఉద్యమాలు రేవంత్ రెడ్డి షిండే చెప్పేది రెడ్డి పేర్లు